మీరు మీ నాయకులకి భయపడకండి. మన విజయనగరం వస్తే భయపడుతున్నారు అందరూ, అన్న మా మీద కేసులు పెడుతున్నారన్న. కేసులు పెట్టకుండా మీకు సత్కారం ఇలా చేస్తారు మీకు. మీరు వాళ్ళని ఎదుర్కొంటా ఉంటే మీకు మీద కేసులు పెట్టకుండా ఏం చేస్తారు? మీకు పుట్టిన స్వాతంత్రం వచ్చిందా? మీకు ప్రజాస్వామ్యం అంటే ఈజీ అనుకుంటున్నారా? మీరు పుట్టినందుకు వస్తే ఇలా నినాదాలు చేస్తారు, అల్లరి చేస్తారు అన్న వాళ్ళు రాదు. జైలుకి వెళ్ళండి, నేను వెళ్తాను. నేను తిడితే నేను భరించట్లా? భీమ్లా నాయక్ రిలీజ్ ఆపితే 30 కోట్లు పోతే భరించలా? ఓకేనా? నాకు ఓకే. ఆ జైల్లో పెడతానంటే ఉండలా? అక్కడ తిట్టించుకున్నాను కదా. చెయ్యని తప్పుకి ఎస్పీ కూర్చోబెట్టి ఇలా కూర్చోబెట్టి అంటే భరించలా? భరిస్తాం. దేనికి అంటే స్వాతంత్రం నా జన్మ హక్కు, ప్రజాస్వామ్యం నాది, నేను ఈ దేశంలో పౌరుణ్ణి, నువ్వు ముఖ్యమంత్రి అయితే నేను సామాన్యుణ్ణి. మూసుకొని కూర్చో, మూసు కూర్చో, నోటుకొచ్చిందల్లా వాగకు, బాధ్యతగా మాట్లాడు. పేపర్లు చూసి చదవడం మానే, గుండె లోతుల్లో నుంచి వచ్చి మాట్లాడు. మేము ఫ్యాక్షన్ లీడర్స్ అండి, మేము బాంబులు వేస్తా ఉండంటే నువ్వు బాంబులు వేసి మేము చూస్తూ కూర్చుంటాం. మేము పోలీసులు పెట్టి తనిఖీ చేస్తే తనిఖీ చేసుకుంటాం. మేము కేసులు పెడితే కేసులు పెట్టించుకుంటాం. ఎంతమందిని పెడతావు నువ్వు? ఎంతమందిని పెడతావు నువ్వు? మేము పులివెందుల నుంచి కిరాయి సైన్యాలను పట్టుకొస్తే తీసుకురా. నేను ఈరోజు చెప్తున్నాను, మీరందరూ ఉన్నారని నేను చెప్పట్లా. మీరెవ్వరూ లేకపోయినా నేను ఒక్కడనే నిలబడతాను, గుర్తుపెట్టుకోండి. జనం ఉన్నారని నేను ధైర్యవంతుని కాదు, నేను ధైర్యవంతుడు అంతే. పిరికితనంతో చచ్చిపోవడం కంటే కూడా, పిరికితనంతో జీవించడం కంటే కూడా నాకు ధైర్యవంతుడిగా చచ్చిపోవడం నాకు మంచిది. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు వర్షాకాలంలో మనకేముంటుంది ఆకాశంలో? మెరిసే మెరుపు కూడా రెండో క్షణంలో ఉండదు అక్కడ. ఎంతమందిని చూసాం చరిత్రలో, సద్దాం హుస్సేన్ నుంచి గడాఫీ దగ్గర నుంచి ప్రతిసారి ప్రజా సంకల్పానికి వ్యతిరేకంగా వెళ్ళిన ఇందిరాగాంధీ, శ్రీమతి ఇందిరాగాంధీ గారు కూడా పరాజయం పాలయ్యారు. ఆవిడ కూడా జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అలాంటిది మనల్ని ఇంత హింసించే వాళ్ళు, ఇలాంటి నియంతలు, ఇది నియంత కూడా కాదు, ఈ మూడు ముక్కల ముఖ్యమంత్రి, ఇది సైకోపాత్. ఇది నేను సరదాగా మాట్లాడి సైకోపాత్ ఇస్తున్నాను. ఇట్స్ ఇన్ యాంటీ సోషల్. మరి మన ఐపీఎస్ అధికారులు, ఐఏఎస్ అధికారులు ఈ సైకోపాత్ మాటలు ఎలా అంటున్నా నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఇల్లాజికల్, ఇర్రేషనల్, క్రూయల్, అసందర్భంగా నవ్వుతాడు, అది సైకోపాత్ లక్షణాలు అమ్మా, అది అర్థం చేసుకోండి. మీరు మార్పు రావాలి అంటే మీరు నిలబడకపోతే మార్పు రాదు. మీరు ప్రజాస్వామ్యం కోసం, నేను ఒకటే అనుకున్నా, మీకు గిడుగు రామ్మూర్తి ఉండటం వల్లే, తెలుగు వ్యవహారిక భాష వచ్చింది.